हेलो फैमिली, वेलकम बैक टू माय यूट्यूब चैनल व्हाइट मॉम्स किचन। ईरोज मन किचन लो स्पेशल रेसिपी मटन करी अने वीडियो चूप्चिने ट्राई चेंडी। चाला टेस्टी गा यम्मी गा उंटुंदी। मटन पीसेस चाला सॉफ्ट गा उंटाई। फर्स्ट टाइम चेसे वाळ्ळु चाला ईजी गा नेर्चुकोवच्चु। ఈ కర్రీ అనేది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది। సో వీడియోలోకి వెళ్ళిపోదాము। ముందైతే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి। సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము। ముందుగా కుక్కర్ని తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి। అలాగే 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని 3 మిర్చిని కూడా తీసుకొని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోండి। ఈ టైంలో మనం చిటికెడు salt అనేది వేసుకుందాము। అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము। ఆనియన్స్ అనేది ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది। చూసారు కదా, ఆనియన్స్ మంచిగా కుక్ అయిన తర్వాత నేను हाफ केजी मटन తీసుకున్నాను। हाफ केजी मटन ని వాటర్ తో నీటిగా క్లీన్ చేసుకొని కర్రీలోకి వేసుకుందాము। ఇలాగా మీడియం సైజ్ లో అయితే పీసెస్ అనేది కట్ చేసుకోవాలి। మటన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి। ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము। ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి। చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి। మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దానికైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ వరకు ఉడకనివ్వండి। చూసారు కదా, 5 నిమిషస్ తర్వాత వాటర్ అనేది బయటికి ఎలాగ ఫామ్ అయినయో ఈ టైం లో మనం టమాటా ముక్కలను వేసుకుందాము। 2 టమాటాలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। ఈ టైం లో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ salt అనేది వేసుకోండి। కారం ఉప్పు అనేది మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి। ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 నిమిషస్ వరకు దాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వండి। ఒక 10 నిమిషస్ తర్వాత మూత అనేది తీసి దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి। ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వరకు వాటర్ అనేది వేసుకోండి। వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 5 టు 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। చూసారు కదా, ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీస్తే కర్రీ అనేది ఫినిష్ అయిపోయింది। చూసారు కదా, కర్రీలో నుంచి ఆయిల్ ఎలా బయటికి వచ్చిందో కర్రీ మొత్తం నీటిగా ఫినిష్ అయిపోయింది। గ్రేవీ కూడా చక్కగా టిక్గా వచ్చింది। ఒకసారి ఈ టైం లో పీస్ కూడా చూసి ఎలా ఉడికిందో లేదో చూసుకోండి। చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో। ఈ టైం లో కారం ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి। మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి। అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని కారం ఉప్పు అనేది ఒకసారి ఈ టైం లోనే చెక్ చేసుకోండి। ఏదైనా తగ్గితే కొంచెం కారం గాని ఉప్పు గాని చూసుకొని వేసుకోండి। మాకైతే మొత్తం పర్ఫెక్ట్ గా అయిపోయింది। ఈ టైం లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో గాని చపాతీలో గాని సర్వ్ చేసుకొని తినండి। దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో। మీరు ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి।